ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చూసిండ్రు వరుసగా 4-5 రోజుల నుంచి చికోటి చీకటి కోణాలు ఈ చీకటి కోణాల వెనకాల ఉన్న టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులైతే వాళ్ళ ఎమ్మెల్యే స్టిక్కరు కిటికీలకెళ్ళి బయట వాడిస్తే ఉడుకు తీసుకొని పోయి పెట్టుకున్నాడని ఒకడంటాడు ఇంకోడంటే నాకు మిత్రుడే కానీ గా దొంగతనంలో మాత్రం నేను లేనంటాడు అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజలు ఆలోచన చేయాలి ఇవాళ ఈ చికోటి వెనకాల ఉన్న చీకటి మిత్రులు ఎవరు అతనితో అంటగాగింది ఎవరు హవాలా కుంభకోణంలో పాల్గొన్నది ఎవరో కూడా ఇవాళ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది తక్షణమే ఈ హవాలా కుంభకోణంలో ఈడీ దాడులు కాదు తెలంగాణ రాష్ట్రము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీని డిమాండ్ చేయాలి లేఖ రాయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగానే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు అదేవిధంగా కొంతమంది పేర్లు వస్తున్న శాసనసభ్యురాలు భర్తలు డీసీసీపీ చైర్మన్లు కూడా ఈ హవాలా దాంట్లో ఈ కాసినోవో ఇట్లాంటి వ్యవహారాలలో మునిగి తేలుతున్నారని నేను అడుగుతున్న కేసీఆర్ గారిని గుట్కా లేదు మట్కా లేదు క్లబ్బులు లేవు పబ్బులు లేవు మూపిచ్చిన గుడంబా లేదు లేకపోతే గంజాయి లేదు ఈ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత అన్నాడు నువ్వు ప్రజల సంగతి నేరస్తుల సంగతి వదిలేసే కేసీఆర్ నీ సొంత పార్టీలో ఉన్న మంత్రులు ఇవాళ ఈ హవాలా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ పక్కన చేరిండ్రు వాళ్ళ ఆధారాలు ఆనవాళ్ళు అక్కడ దొరికినాయి అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు వాళ్ళతో అంటగాగుతున్నారు మీ ఎమ్మెల్యేల మొగుళ్ళు వాళ్ళతోనే తైతక్కలాడుతున్నారు డ్యాన్సులు చేస్తున్నారని ఇవాళ పత్రికలలో వార్తలు వస్తున్నాయి ఎందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తలేదు ఒకవేళ నీకు నీ అధికారుల మీద నమ్మకం లేకపోతే నీ అధికారులు కూడా నేరగాళ్లతో జట్టుగట్టిరని నీకు అనుమానం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని తక్షణమే ఈడీ దాడుల్లో దొరికిన ఆధారాల మీద హవాలా కుంభకోణంలో పాల్గొన్న వాళ్ళ మీద ఈ కసినో వాళ్లకు వెళ్తున్న టిఆర్ఎస్ నాయకుల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా ఒకవేళ ఇవ్వలేదు అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కుంభకోణాల మీకు మీ కుటుంబానికి పాత్ర ఉన్నదని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది ఎందుకు టిఆర్ఎస్ ఇంత పెద్ద దాడులు జరిగినప్పుడు ఇంత పెద్ద ఎత్తున విచారణ జరుగుతున్నప్పుడు కేసీఆర్ కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరు అవసరం లేని వాటి మీద అక్కరకు రాని వాటి మీద నీ కాల్పు చింత గీజ గీసుకుంటే ఏ సినిమాలు చూడాలనో ప్రజాభిప్రాయ సేకరణ చేసే డ్రామారావు ఎందుకు ఈ దీని మీద విచారణ చేయమని అడుగుతలేవు ఎందుకు దీని మీద సంపూర్ణ స్థాయిలో విచారణ చేయమని చెప్పి డీజీపీకి ట్విట్టర్లో పెడతలేవు నువ్వు ఇవాళ వన్యప్రాణులను నిషేధిత వన్యప్రాణులను ఫామ్ హౌజులలో దొరికినాయంటుండ్రు ఎందుకు నిషేధిత అనుమతి లేని ఫారెస్ట్ అధికారుల నుంచి అనుమతి లేని జంతువులను ఫామ్ హౌజులో పెట్టుకున్నప్పుడు వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డ్రామారావు ఎందుకు డిమాండ్ చేస్తలేడు ఈ ట్విట్టర్ తిన్ను ఎందుకు ట్విట్టర్లో దీనికి సంబంధించి మాట్లాడతలేడు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా ఇంట్లోనే కాళ్ళు బారజాపుకొని కూర్చున్నావు కదా ఇది నీ దృష్టికి రాలేదా అని నేను డ్రామారావుని అడుగుతున్నా నీ ట్విట్టర్లో ఇది ఎందుకు పెడతలేవు ఇవాళ వన్యప్రాణులను అక్రమంగా నిర్బంధించినందుకు తీసుకోవాల్సిన చర్యల మీద ఎందుకు మాట్లాడతలేవు నిషేధితమైన హవాలాలో పాల్గొంటున్న వాళ్ళ మీద ఎందుకు నువ్వు చర్యలు తీసుకోమని అడుగుతలేవు ఇవాళ నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేల స్టిక్కర్లు ఇచ్చి దొరికిపోయినా పట్టించుకోవు పత్తాలాడుతున్నా పట్టించుకోవు గ్యాంబ్లింగ్లో ఉన్నా పట్టించుకోవు ఈ గ్యాంబ్లర్స్కి అందరికీ ఎవరు బిగ్ బాస్ అని నేను అడుగుతున్నా ఈ హవాలా ప్రభుత్వానికి తెలవకుండా జరుగుద్దా టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది ఎస్ఓటీ ఏం చేస్తుంది నిరంతరం నిఘా కెమెరాలు పెట్టిన మేము అన్ని ప్రాంతాలలో నేరగాళ్ళని చీమ చిట్టుకుమంటే పట్టుకుంటామని పోలీసులు ప్రభుత్వం చెప్పింది మరి ఇంత డే లైట్లో ఇన్ని వందల కోట్ల రూపాయల హవాలా కుంభకోణం జరుగుతుంటే ఇంత పెద్ద పెద్ద పార్టీలు జరుగుతుంటే గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుంటే గతంలో వైస్రాయ్ హోటల్లో మొత్తం కెసినో అనే పెట్టి నిర్వహిస్తుంటే పోలీసులకు దొరికిందని అన్నారు ఆ వ్యక్తులు ఏం చేస్తారో పాత నేరగాళ్ళే కదా వీళ్ళు
వాళ్ళ మీద మీరు ఎందుకు నిఘా పెట్టలే, ఏమైంది మీ నిఘా అని నేను అడుగుతున్నా, ఏమైంది టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఏమైనా చేయొచ్చు, గ్యాంబ్లింగ్ చేయొచ్చు, హవాలా నడపొచ్చు, కసినోలకు పోవచ్చు, పత్తాలు ఆడొచ్చు, క్లబ్బులు నడపొచ్చు, పబ్బులలో ఊరేగొచ్చు, పబ్బులలో రేపులు చేసినా కూడా వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోరా. సామాన్యులను హింసించడానికి ఆదిలాబాద్ అడవుల్లో ఆనాడు పోడు భూములను కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తే పోడు భూముల్లో దున్నుకుంటున్న ఆదివాసులను ఆడబిడ్డలను అడ్డగోలుగా కొట్టి చెట్లకు కట్టేసి ఆడబిడ్డలు గౌరవం లేకుండా వాళ్ళ చీరలు లాగి వాళ్ళ మీద నీ పోలీసు ప్రతాపం, నీ ప్రభుత్వం యొక్క పెత్తనం చెలాయిస్తున్నావు కదా. ఈ లంగలను ఈ దొంగలను ఎందుకు నీ అధికారులను వినియోగిస్తలేవని నేను అడుగుతున్నా. వాళ్ళ హక్కు, ఆదివాసీ బిడ్డల హక్కు పోడు భూమి. పోడు భూముల కోసమే కొమరం భీం జల్ జమీన్ జంగల్ అనే వందల సంవత్సరాల కిందనే యుద్ధాలు చేసిండు, పోరాటం చేసిండు అమరులైండు. ఇవాళ ఆదివాసీల మీద నీ పోలీసులు, నీ అధికారులు ప్రతాపం చూపిస్తారు, కానీ గ్యాంబ్లర్స్ మీద, హవాల కుంభకోణంలో ఉన్నోళ్ళ మీద, స్టిక్కర్లు దొంగలకిచ్చిన మంత్రుల మీద ఎందుకు చిన్న కేసు కూడా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ వీటన్నిటికీ పరిష్కారం తెలంగాణకు పట్టిన చీడ పీడ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఇవాళ పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు వీళ్ళు తయారైన పక్కన ఏనుగు పీన్గులను తినేటోడు పోయినంటే ఏనుగులను తినేటోడు వస్తా అని అంటుండు నరేంద్ర మోడీ రాష్ట్రానికి. నరేంద్ర మోడీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బండేదో యాత్ర చేస్తాడంట. యాత్ర చేసే ముందు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రశ్నించినందుకు, అవమానించినందుకు, తప్పు పట్టినందుకు యాత్రాత్రి యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వయ్యలేదు, హైదరాబాద్ వరదలలో పట్టించుకోలే. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల్లో కొట్టుకుపోయి చచ్చిపోయి కూరుకుపోయి లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగితే నరేంద్ర మోడీ కనీసం చనిపోయిన వాళ్లకు సంతాపం కూడా తెలపలేదు. కాబట్టి బండి సంజయ్ గారికి పాదయాత్ర చేసే హక్కు లేదు, అధికారం లేదు. నైతికంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరేయడానికి కూడా నైతిక హక్కు లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇవాళ ఏది చేయాలన్నా మీరు మొదట తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి ప్రక్రియలు, ఇట్లాంటి చర్యలు తెలంగాణ సమాజం హర్షించదు, క్షమించదు.